Hi Indy, welcome back to our channel. ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ కావాలి అని ప్రతి ఒక్క గర్భవతి కూడా కోరుకుంటుంది అయితే నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే కడుపులో పెరుగుతున్న మీ బేబీ అనేది తల క్రిందల పొజిషన్లోకి రావాలి అంటే సెఫాలిక్ పొజిషన్లో ఉండాలండి అయితే కొంతమంది గర్భవతులకి ఏంటి అంటే బేబీ బ్రీచ్ పొజిషన్లోనే ఉంటుంది అయితే బ్రీచ్ పొజిషన్లో ఉండడానికి గల కారణాలు అలాగే ప్రెగ్నెన్సీలో మీరు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కూడా బేబీ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవ్వక అంటే సెఫాలిక్ పొజిషన్లో కాకుండా బేబీ బీచ్ పొజిషన్లోనే ఉంటుందండి కడుపులో బేబీ తల క్రిందుల పొజిషన్ అంటే సెఫాలిక్ పొజిషన్కి రావాలి బీచ్ పొజిషన్లో బేబీ ఉండకూడదు అంటే మీరు ఏం చేయాలి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నార్మల్ డెలివరీ కావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనం నార్మల్గా చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వారాల తర్వాత బేబీ యొక్క తల అనేది క్రింద పొజిషన్కి రావాలి అంటే బేబీ తల క్రింద పొజిషన్కి రాకుండా తల అనేది పై భాగాన ఉంటుంది అలా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సో మనం మొదటిగా మాట్లాడుకున్నట్లయితే ప్రెగ్నెన్సీలో కూర్చునే విధానం అవునండి సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కడుపులో బేబీ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన విధంగా కూర్చోకూడదు ముఖ్యంగా కూర్చునేటప్పుడు కొంతమంది ఏంటి అంటే కడుపు భాగాన్ని బాగా క్రిందికి వంచి కూర్చుంటారు సో ఇది అయితే పూర్తిగా రాంగండి ఇలా ప్రెగ్నెన్సీలో మీరు సరిగ్గా కూర్చోపన్నారనుకోండి కడుపులో బేబీ తిరగడానికి వీలుగా అయితే ఉండదు అందుకోసమే అందుకోసం కరెక్ట్గా కూర్చోవాలి కొంతమంది గర్భవతులు కాలు మీద కాలు వేసి కూర్చుంటారండి సో ఇది కూడా పూర్తిగా రాంగ్ అని అయితే చెప్పొచ్చు కాలు మీద కాలు వేసి ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో కూర్చోకూడదు అలా కూర్చోడం వల్ల ఏంటి అంటే కడుపులో మీ బేబీ అంటే బ్రీచ్ బేబీలో ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి నెక్స్ట్ మరికొంతమంది గర్భవతులు చేసే మిస్టేక్ ఏంటి అంటే లాంగ్ ట్రావెలింగ్ అండి అంటే ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు సో ఇలాంటి ప్రయాణాలు అనేవి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి పూర్తిగా అవాయిడ్ చేయడం అయితే మంచిదండి ఫోర్త్ రీజన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీది రెండవ ప్రెగ్నెన్సీ అనుకోండి మొదటి ప్రెగ్నెన్సీలో బాబు లేదా పాప ఉంటే వాళ్ళని ఎత్తుకోవడం కానీ లేదా మీ రిలేటివ్స్ బేబీస్ని ఎత్తుకోవడం లాంటివి చేస్తారు సో అలా చేయడం కూడా పూర్తిగా రాంగ్ అండి అసలు పిల్లల్ని ఎత్తుకోవడం అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి బేబీని ఎత్తుకొని మీరు అటు ఇటు తిప్పడం కానీ లేదా సడన్గా తిప్పడం సడన్గా మీరు తిరగడం కానీ సో ఇలాంటివి అయితే అస్సలు చేయకూడదు అలా పిల్లల్ని ఎక్కువగా ఎత్తుకోవడం చేశారు అంటే బ్రీచ్ బేబీ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కారణాల వల్లే కడుపులో బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉండే ఛాన్స్ అనేది ఉంటుందండి సో బేబీ పొజిషన్ పొజిషన్లోనికి రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఇలాంటివన్నీ ఇలాంటి మిస్టేక్స్ అనేవి మీరు అస్సలు చేయకూడదు బేబీ బ్రీచ్ బేబీలో కాకుండా నార్మల్గా అంటే సఫాలిక్ పొజిషన్ తల క్రిందులకి పొజిషన్కి బేబీ రావాలి అంటే ఏం చేయాలి గర్భవతులు అనేది నెక్స్ట్ వీడియో అనేది షేర్ చేస్తాను డెఫినెట్గా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి ప్రెగ్నెన్సీలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తానండి సో ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దీప్ మాల్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే కదండి నేను మరికొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్